వెల్కమ్ టు న్యూస్ నైట్ కర్ఫ్యూ లాంటి ఎన్నో చర్యల వల్ల ప్రయోజనం లేదా మే నెల మూడో వారం వరకు కరోనాను నియంత్రించడం సాధ్యం కాదా అంటే అవుననే సమాధానం వస్తుంది వైద్య శాఖ అధ్యయనంలో కలవరం కలిగించే అంశాలు వెల్లడైనట్లు తెలుస్తోంది అంతేకాదు అప్పటి వరకు వ్యక్తిగత జాగ్రత్తలే రక్ష అని తెలుస్తోంది అంటే మాస్క్ ధరించడం శానిటైజేషన్ భౌతిక దూరం పాటించడం లాంటి చర్యలు ఎవరికి వారు తీసుకోక తప్పదంటున్నారు పరిశీలకులు ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండని నవతటివి ఛానల్ కరోనా కట్టడికి నైట్ కర్ఫ్యూ లాంటి ఎన్ని చర్యలు తీసుకున్నా కేసులు పెరగడం వైద్య ఆరోగ్య శాఖను కలవరపెడుతోంది సెకండ్ వేవ్ తీవ్రతను దేశవ్యాప్తంగా ఉధృతం అవుతున్న పరిస్థితులను ఆ శాఖ అధికారులు అధ్యయనం చేశారు మే నెల మూడవ వారంలో పీక్ స్టేజ్కి చేరుకుంటుందని అప్పటిదాకా నియంత్రించడం కష్టమేనని ఆ అధ్యయనంలో తేలడంతో వైద్య శాఖలో ఆందోళన వ్యక్తం అవుతోంది ఇప్పుడు నమోదవుతున్న కేసులు ఆసుపత్రులకు క్యూ కడుతున్న పేషెంట్లకు వైద్య చికిత్స అందడమే గగనంగా మారింది పేషెంట్ల అవసరాలకు తగినంత ఆక్సిజన్ను సమకూర్చుకోవడం పెను సవాలుగా మారింది మొదటి వేవ్తో పోలిస్తే సెకండ్ వేవ్లో పేషెంట్లకు ఆక్సిజన్ అవసరం పెరిగినందున తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు ఆ మేరకు సమకూర్చుకోలేకపోతున్న సంగతి తెలిసిందే తెలంగాణలో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లోని బెడ్లన్నీ పేషెంట్లతో నిండిపోయాయి వైద్య సిబ్బంది ఒత్తిడితో పనిచేస్తున్నారు ఇక ప్రతిరోజు పాజిటివ్ బారిన పడుతున్న పేషెంట్లు అడ్మిషన్ కోసం ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య ఆందోళనకరంగా ఉంది ఆసుపత్రిలో బెడ్ల మొదలు ఆక్సిజన్ వెంటిలేటర్లు రెమిడెసివిర్ వరకు అన్నిటికీ కొరత ఏర్పడిందని చివరకు డాక్టర్లు నర్సులు కూడా తగినంత సంఖ్యలో లేకపోవడంతో పరిమిత వనరులతోటే వైద్య సేవలు అందించాల్సి వస్తుంది ఇప్పుడున్న పరిస్థితులే ఇంతటి దయనీయంగా ఉంటే రానున్న నాలుగు వారాల్లో పెరిగే కేసులు ఆ తర్వాత ఆసుపత్రిలో చేరే పేషెంట్లకు సేవలు అందించడం కష్టమేనని వైద్య ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది కరోనా కోసం ప్రత్యేకంగా ఉన్న గాంధీ ఆసుపత్రిలో ఐసీయు ఆక్సిజన్ వెంటిలేటర్ బెడ్లన్నీ నిండిపోయాయని కొత్తగా వచ్చే పేషెంట్లకు ఖాళీ లేదని వైద్యులు గుర్తు చేస్తున్నారు అదేవిధంగా గచ్చిబౌలిలోని టీమ్స్ ఆసుపత్రి పరిస్థితి కూడా ఇదే పరిస్థితి నెలకొంది ఈ పరిస్థితుల దృష్ట్యా రానున్న నాలుగు వారాలు ఇలాంటి పరిస్థితుల మధ్య పేషెంట్లు వైద్య చికిత్స అందించడం వైద్యులను ఆందోళనకు గురిచేస్తోంది